అందరికీ మరణాత దేవుడి ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ విజయవాడ కృపాలయం వారు సమర్పించు బైబిల్ మహిమ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాము నిర్గమాకాండ వాక్య విశ్లేషణ ఉపదేశములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాము మనము ప్రతిదినము కూడా నిర్గమాకాండములో నుండి ప్రయాణం చేస్తున్నాము నిర్గమాకాండములో ఉన్నటువంటి సంఘము నేటి కాలములో ఉన్న సంఘానికి ముంగుర్తై ఉన్నది నిర్గమాకాండములో ఉన్న సంఘాన్ని విశ్వాస నడకలో ప్రభు ఎలా నడిపించారో నేటి కాలము యొక్క సంఘం కూడా విశ్వాస నడకలో ఏ ఆటంకాలు ఎదుర్కోబోతుందో అవన్నీ కూడా ముంగుర్తుగా సూచించేవైనవి ఎలాగైతే ఆ సంఘాన్ని ప్రభు ఏర్పాటు చేసుకొని విమోచించి వారందరినీ అరణ్య విద్యాశాలకు నడిపించి ఆ అరణ్యములో దేవుని కొరకు ఎలా నిలబడాలో కట్టడాలను నేర్పించి సమర్పణ నేర్పించి వాళ్ళందరి చేత మందిరం కట్టించి ఆ మందిరములో ఆరాధించడం నేర్పిస్తున్నారు మనందరం కూడా రాజ్యములోకి వెళ్ళి దేవుని ఆరాధించడానికి దేవుని మహింపరచడానికి మనను మనం సిద్ధపర్చుకోవడానికి ఇదే తర్బీదు కాలమైనది ఈరోజున నిర్గమాకాండము ఇరవై ఆరవ అధ్యాయాన్ని మనందరం ధ్యానం చేసుకుందాం వాక్యం చదువుకుందాం నిర్గమాకాండము ఇరవై ఆరు అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు చదువుకుందాము అక్కడ ఏమన్నా రాయబడిందంటే మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలను నీలధ్రూమ రక్తవర్ణమ గల పేరిన సన్ననారుతో వాటిని చిత్రకారుని పని అయిన కిరూబులు గల వాటిగా చేయవలను ప్రతి తెర పొడుగు ఇరవై ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటిని ఒకటే కొలత ప్రార్థన చేసుకుందాం దయానిధిమైన మా తండ్రి మా రక్షక నీకే వందరం చెల్లించున్న ప్రవ్వ అనేకులమైన మేము అందరం కూడా ఒకటిగా ఉండాలని తెరలన్నింటిని కూడా ఒకటిగా కలపాలని ఏ రీతిగా ప్రవ్వ పది ఆజ్ఞల ద్వారా ఈ యొక్క నాయన పద్ధతుల ద్వారా పది తెరల ద్వారా మాకు వినిపిస్తున్న మా తండ్రి నీకు స్తోత్రములు దేవా మేమందరం కూడా ఒక్క సంగమగా ఒక్క కుటుంబముగా ఒక్క దేవుని ఆరాధించగలిగిన ఒకే మనసు కలిగిన వారంగా తయారు చేయండి పరిశుద్ధాత్మ తండ్రి నీ ఆత్మ సహాయం ద్వారా దర్శించి మా అందరితో మాట్లాడుమని వాక్యమయ్యున్న ఏసునామన వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రభు ప్రభునామమున కృపా సమాధానములు కలుగునగాక ఆమెన్ నిర్గమాకాండము ఇరవై ఆరవ అధ్యాయము తెరల అధ్యాయము నిర్గమాకాండము ఈ ఇరవై ఆరవ అధ్యాయము తెరల అధ్యాయం ఈ తెరలన్నింటిని గురించి చెప్పబడ్డాయి మూడు విధములైనటువంటి తెరలు మొట్టమొదటిగా అడ్డతెర అంటే దేవుడు ఉండేటువంటి అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి అడ్డతెర రెండోదిగా ప్రత్యక్ష గోడారము యొక్క గుమ్మానికి ఉండేటువంటి తెర ఇది రెండోది మూడోదిగా ప్రత్యక్ష గుడారం యొక్క పైకప్పు పైకప్పు ఎలాగైతే కప్పాలో ఆ యొక్క తెర గురించి కూడా చెప్పబడింది ఇవి మూడు విధములైనటువంటి తెరలు తెరలు చెప్పేటువంటి సందేశం ఏంటి తెర ఏం చెప్తుందంటే తయారు కండి అంటుంది అనగా ప్రత్యేకించుకొనండి మిమ్మల్ని మీరు వేరుపరుచుకొనండి అలా వేరుపరుచుకొని మీరందరూ కూడా సరైన రీతిగా సిద్ధపడండి అనగా తయారవ్వండి అని ఈ తెరలు మనందరికి కూడా బోధిస్తున్నాయి ఈ తెరలు చెప్పేటువంటి సందేశం ఏంటో ఈ రోజున దేవుని యొక్క వాక్యం ద్వారా మనందరం కూడా తెలుసుకుందాము ప్రత్యక్ష గుడారము అనగా దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలో ఉన్నది ప్రత్యక్ష గుడారం అనగా దేవుని నివాస్థలము ప్రత్యక్ష గుడారం అనగా ఆరాధన కేంద్రము ప్రత్యక్ష గుడారం అనగా పరలోకములో ఉన్న దేవుడు భూలోకానికి దిగివచ్చి ఆయన ఉండేటువంటి ఉన్నవాడును అనువాడు అని చెప్పబడేటువంటి స్థలము ఈ ప్రత్యక్ష గుడారమే దేవుడు నివసించే స్థలము గనక భూలోకములో ఉన్న పరలోకమే ఈ ప్రత్యక్ష గుడారము ఇది కొంచెం విచిత్రంగా ఉండేటువంటి మాట అనగా భూలోకములో ఉన్న మనందరం కూడా భూలోకములో ఉన్న సంఘానికి మన మధ్యలోనికి దేవుని గుడారం వేయబడట ఇదే మోసే వేసిన సన్నిధి గుడారం అయి ఉన్నది దేవుని చూడాలనుకుంటున్న వర్లరా దేవునితో మాట్లాడాలనే ఆశ కలిగిన వర్లరా దేవుని యొక్క సహవాసములు ఉండాలి అని ఈ రోజున ఈ విచిత్రమైన గుడారంలోనికి రండి ఈ గుడారములో ఉన్న తెరలు మనకు చెప్పే సందేశాన్ని జాగ్రత్తగా విందాము ప్రత్యక్ష గుడారము అలాగే పరలోకము ఈ రెండు అంశాలు మీ మనసులో ప్రత్యక్ష గుడారము పరలోకానికి సూచనగా ఉన్నది పరలోకము యొక్క స్థితి దేవుడు పరలోకములో ఎలా నివసించారో అదే నివాసము భూలోకములో ఉన్న పరలోకమే ఈ యొక్క ప్రత్యక్ష గుడారము ఈ యొక్క రెండిటి కూడా పోలికి కనబడుతుంది కొన్ని అంశాలు మనం చెప్పుకుందాము పరలోకములో ఆయన సింహాసనాశనుడు ఉన్నారు ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో చెప్పడింది ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద పరలోకములో ఉన్న తండ్రి భూలోకములో ఉన్న ప్రత్యక్ష గుడారములో కూడా ఆయన సింహాసనాశుడై ఉన్నారు పరలోకమంతా మహిమ తేజస్సు ప్రభావము చేత వెలుగు చేత ప్రకాశిస్తుంది భూలోకములో ఉన్న ప్రత్యక్ష గుడారములో కూడా దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది పరలోకమంతా కూడా స్వర్ణమయము బంగారము స్వర్ణముగా అలా కనబడుతుంది ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ అంతా కూడా స్వర్ణమయమే బంగారముతో చేయబడినటువంటి గుడారముగా కనబడుతుంది అలాగే పరలోకములో కెరూబుల మధ్య దేవదూతల మధ్య స్థుతిగానముల మధ్య అలాగని ఆశీయుడైన తండ్రి అలాగే భూలోకములో ఈ ప్రత్యక్ష గుడారములో కూడా కెరూబుల పైన తండ్రిగా కనబడుతున్నారు ఎలాగైతే పరలోకము చచౌకమైనదో ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్న ఆ యొక్క కరుణాపీఠము ఆ మందస్సము పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ ఉపకరణము కూడా చచౌకమైనదిగా ఉన్నది పరలోకములో దేవుని ఆజ్ఞలు ఎలాగైతే అక్కడ కనబడుతున్నాయో అలా రీతిగా ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో ఉన్న మందస్సములో కూడా దేవుని ఆజ్ఞలు ఉన్నాయి ఏ రీతిగా ఆయన పరలోకములో రక్తము చేత ప్రతిష్ఠించబడ్డారో ఈ ప్రత్యక్ష గోడారములో ఉన్న అతి పరిశుద్ధ స్థలములో కూడా ఆ యొక్క గొడారములో ఉన్న కరుణాపీఠం మీద రక్షం రహతం ప్రోక్షించబడుతుంది కాబట్టి వాక్యం వింటున్న వర్లరా భూలోకములో ఉన్నటువంటి పరలోకమే ఈ యొక్క గొడారమై ఇదే సన్నిధి గొడారము అని నేను పిలుస్తున్నాను ఈరోజున మోషే యొక్క జీవితాన్ని మనం చూచినట్లయితే మూడు మూడు విధములుగా మూడు నలభైలు ఒకటి రాజుగారి కుమారుడుగా ఉన్నాడు రెండోదిగా మిథ్యాన్లో ఉన్నాడు మూడోదిగా దేవుని పనిలోకి వచ్చారు రాజకుమారుడిగా నలభై సంవత్సరాలు మిథ్యాన్లో కుటుంబ జీవితంలో నలభై సంవత్సరాలు దేవుని పనిలో నడిపించే నాయకునిగా నలభై సంవత్సరాలు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే కుటుంబములో ఉన్నాడు ఆ రాజ కుటుంబములో ఉన్న వైభవము ఆనందము ఆ కుటుంబంలో ఉన్న ధనఘనతలు అని అనుభవించాడు అబ్బా ఎంత బాగుందో అన్నట్లుగా కనబడింది ఆ తర్వాత మిజ్యాన్ కుటుంబంలోకి వచ్చాడు ఆ కుటుంబంలో కూడా అక్కడ లేనటువంటి ప్రేమ ఆప్యాయతలు కుటుంబము పిల్లలు భార్య ఈ సంతోషము ఈ సమాధానము అన్నీ అక్కడ ఉన్నాయి కనుక ఇది ఎంత బాగుందో డబ్బు లేకపోతే పోయింది ధనఘనత లేకపోయింది ఇన్ని ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి ఎంత బాగుందో నా కుటుంబం అనుకున్నాడు కానీ మూడోదిగా దేవుని సన్నిధిలోనికి ఆయన సినాయి అనుభవంలోనికి మండుచున్న పొదనుభములోనికి మోషే రాగా అసలైన సన్నిధి కుటుంబంలోకి వచ్చారు దేవుని సన్నిధిలో కూర్చోగానే అబ్బా ఎంత బాగుందండి ఆ కుటుంబం కంటే ఈ కుటుంబం బాగుందనుకుంటే ఈ కుటుంబం కంటే దేవుని దగ్గర కూర్చునుట ఈ పరలోక కుటుంబంతో కలిసి ఉంటా ఎంత గొప్ప భాగ్యం అండి వెడవకుండా నలభై నలభై అలాగున రెండు సార్లు దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపినవాడు ఈ యొక్క భక్తుడైనటువంటి మోషే గారు వాక్యం వింటేనే వర్లరా మనందరినీ కూడా ఈరోజు ఈ ప్రత్యక్ష గుడారము యొక్క తెరలు ప్రభు సన్నిధిలోకి రండి అని ఆహ్వానిస్తున్నాయి ఈ తెరలు చెప్పేటువంటి సందేశం ఏంటో మనందరం కూడా విందాము ఈ యొక్క తెరలన్నీ కూడా అడ్డ తెరగా ప్రభునకు సూచనగా కనబడుతుంది ప్రత్యక్ష గుడారం యొక్క మధ్యలో వేయబడినటువంటి గుడారము రెండు గదుల గుడారం రెండు గదులు ఎలాగై అంటే ఆ రెండింటిని విభాగించేది అడ్డతెరయ ఉన్నది ఇది చిత్రకాని పనిగా తయారు చేయబడాలి ఈ అడ్డతెర ఏం చేస్తుందంటే అతి పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధ స్థలాన్ని వేరుపరిచేదై ఉన్నది ఆ తర్వాత గుడారమునకు వెలుపల గుమ్మం దగ్గర మరి యొక్క తెర కనబడుతుంది అది కూడా చిత్రకాని పనిగా చేయాలి ఆ తర్వాత పైకప్పు కూడా తెరలతో వేయాలి అవి మేక వెంట్రుకలతో తయారు చేయబడి ఆ తెరలని కూడా అక్కడ వేయాలి ఇది ప్రభు నేర్పించినటువంటి పద్ధతి ఉన్నది ఈ అడ్డతెర యేసు ప్రభునకు సూచనగా కనబడుతుంది ప్రభు యొక్క శరీరానికి సూచన ఆయన సెలవులో మరణించగా ఆ దేవాలయంలో నా తెర చినిగిపోయింది ఈ అడ్డతెర ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఉపకరణాన్ని కూడా ఏసుప్రభుని సూచించేవ ఉన్నది ఈ తెర చెప్పేటువంటి సందేశం ఏదనగా ఇదిగో ఇది ఒక దారయున్నది పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఈ తెర దాటుకొని వెళ్ళాలి అలాగే ఆవరణము నుండి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలంటే ఈ తెరలో నుంచే గుమ్మములోంచే వెళ్ళాలి కాబట్టి నిన్ను నీవే సిద్ధపరుచుకో నిన్ను నీవే తయారు చేసుకో నిన్ను నీవే ప్రత్యేకించుకో అని తెరలన్నీ కూడా ఒక ముఖ్యమైన స్వరముతో ఈ సందేశాన్ని మనందరికీ అందిస్తున్నాయి కాబట్టి ఒకవేళ గనుక నువ్వు తయారవనట్లయితే ఈ తెరలు చెప్పే అంశం సందేశం నీవు తయారైనట్లయితే తయారుగా లేనట్లయితే ఇదే అడ్డుగా ఉంటుంది వెళ్ళడానికి వీల్లేదు నువ్వు తయారవుతేనే నువ్వు తర్బీదైతేనే కానీ సిద్ధపరుచుకుంటేనే కానీ పరిశుద్ధ స్థలంలోకి రాలేవు దేవుని వద్దకు వెళ్ళాలంటే ఆయన వెలుగై ఉన్నాడు ఆయన వద్దకు వెళ్ళాలంటే ఆయన విజ్ఞాపనకర్త అయి ఉన్నారు గనక జీవం కలిగిన దేవుడు నిన్ను నీవు సిద్ధపరచుకో ఆ సిద్ధపడితేనే వెళ్ళాలి సిద్ధపడకపోతే అడ్డుగా నిలబడతాను అంటుంది ఈ యొక్క అలాగే ఈ యొక్క అడ్డతెర ఏం చెప్తుందంటే అతి పరిశుద్ధ స్థలమును మూసివేస్తుంది యాజకుడు మాత్రమే ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక మారు అక్కడికి వెళ్ళాలి గనక అలాగున నిన్ను నీవే ఆ కార్యాల కొరకు దేవుని కలుసుకోవడానికి రీతిగా సిద్ధపడితేనే కానీ ప్రవేశం లేదన్నట్లుగా అడ్డుతెర అడ్డు తగులుతుంది యేసు ప్రభు యొక్క సిలువ మరణం ద్వారా దేవుని సమీపించడానికి ఆ అడ్డు తెరను ఆయన తొలగించి వేసి మనందరికీ ద్వారమును మార్గమును సరళము చేసిన వారై ఉన్నారు చూడండి ఈ తెరలు నాలుగు రంగుల్లో వేయబడుతున్నాయి ఈ తెరలు నాలుగు రంగులు ఏంటండి నాలుగు రంగులంటే మొట్టమొదటిది నీలిరంగు రెండోదిగా చూచినట్లయితే అది ఎరుపు లేక ఆ యొక్క నీలిరంగు లేక రక్తవర్ణపు రెండు రెండో రంగు మూడోదిగా చూచినట్లయితే దోమరవర్ణము అనగా పర్పిల్ కలర్ వైలెట్ కలర్ ఆ తర్వాత తెలుపు అనగా తెల్లని రంగు ఈ నాలుగు రంగులు ఏసుప్రభుని సూచిస్తున్నాయి ఏమని చెప్తున్నా అంటే ఈ తెరలు ఈ యొక్క అడ్డ ఏ యేసుప్రభునకు సూచనగా ఉంది ఆయన శరీరానికి ఈ లోక జీవితానికి ఆయన నరవతారిగా రాబోతున్నారు అనే ముంగుర్తుగా ఈ తెరలన్నీ కూడా ప్రభుని చూపిస్తున్నాయి వాక్యం వింటున్న వర్లరా నీలి రంగు అనగా ఆకాశం యొక్క రంగు అయింది బ్లూ కలర్ గనుక ఆయన పరలోక సంబంధి పరలోకములోన ఆయన నరుడుగా ఈ లోకానికి రాబోతున్నారు ఆయన నరవతారిగా యేసుప్రభు ఈ లోకానికి ఆయన రాబోతున్నాడు అన్నట్లుగా ఆ యొక్క నీలిరంగు పరలోకము యొక్క స్థితిని దైవత్వాన్ని మానవత్వాన్ని సూచించే విధంగా ఆయన దేవుడు మనిషిగా ఈ లోకాన్ని రాబోతున్నారు ఎందుకొరకంటే వేరుగా అయిపోయిన మనిషిని దేవుణ్ణి ఇద్దరిని కలపడానికి అడ్డంగా ఉన్న అడ్డతెరను తొలగించి మనిషిని దేవునికి దగ్గరగా తేడానికి ఆయన ఆకాశం నుండి దిగివచ్చిన దేవుడు అని నీళ్లు రంగు చెప్తుంది రెండోదిగా ఎరుపు రంగు రక్తవర్ణము ఆయన ఎవరనుకుంటున్నారు లోక పాపం మోసుకొని పోవు దేవుని గొరిపెల్ల వదించబడినట్లుండిన గొరిపెల్ల వధించబడ్డానికి పాపరిహారార్థంగా తన రక్తము చేత విమోచించడానికి ఆ రక్తము చేత అందరిని ముద్రించడానికి ఆ రక్తమును తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలుగుతారు రక్తము లేకుండా ప్రవేశం లేదు గనక ఆ రక్తమును చిందించడానికి రక్తము చేత ముద్రించడానికి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు అన్నట్లుగా ఈ ఎరుపు రంగు మనకు తెలియజేస్తుంది నీలి రంగును ఎరుపు రంగును కలిపినట్లయితే ధూమ్రవర్ణము అనగా పర్పుల్ కలర్ వైలెట్ కలర్ వస్తుంది ఈ వైలెట్ కలర్ దేనికి గుర్తు అంటే రాజరికమునకు గుర్తు ఆయన ఎవరనుకుంటున్నారు రాజులకు రాజు అయ్యున్నారు ఏసు ప్రభు రాజు అయ్యున్నారు ఆ రాజరికర్మకు గుర్తుగా ఆయనకి రాజ్యం ఉంది ఆయన రాజ్యములోనూ చేరాలంటే ఇదిగో ఆయన యొక్క అనుసరించే పద్ధతులన్నీ నువ్వు గైకోనండి అని చెప్పేది ఉన్నది చివరిగా తెలిపనగా ఏసుప్రభు పరిశుద్ధుడు నిష్కళంకమైన వాడు ఆయన పరిశుద్ధుడు గనక నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండు అని నాలుగు రంగులు ఈ తెరలకు అద్దబడ్డాయి తెరల మీద కెరూబులు బొమ్మలు కూడా ఉంచబడ్డాయి కాబట్టి ఈ రోజున ఈ తెరలు చెప్తున్నటువంటి సందేశాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా గమనిద్దాము తెరలన్నీ కూడా చిత్రకారుని పనిగా చేయాలి చిత్రకారుడు అనగా ఏ పనైనా ఆలోచించి చేసేవాడు తన పనిలో నిపుణతను చూపించేవాడు ఏంటండి చిత్రకారుడు అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగించబడింది తెరలన్నీ కూడా ఎలా తయ తయారు చేయబడినాయి అంటే చిత్రంగా తయారు చేయబడ్డాయి చిత్రము విచిత్రము వింత ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి అవి చాలా చిత్రంగా కనబడుతున్నాయి అవునండి బలే ఉంది ఈ నాలుగు రంగులు అల్లాలి ఈ నాలుగు రంగులు అల్లుతా అల్లుతా ఉండి అలాగన అల్లిక పనిగా చేయాలి అది ఒక పనిముట్టుగా నిపుణత కలిగిన వారిగా అల్లాలి ఆ తర్వాత అది చిత్రంగా కనపడాలి దాంట్లో విచిత్రం ఉంటుంది కిరూబులు ఉండాలి దాంట్లో యేసు ప్రభు కనబడుతున్నారు దాంట్లో యేసు ప్రభు యొక్క పని కనబడుతుంది ఇది చాలా విచిత్రంగా ఉంది ఇంకా చూచినట్లయితే చూచేవారందరికీ వింతగా కనబడుతుంది ఏంటండి రాబోతున్న ఏసుప్రభు రాబోతున్న పరలోక భాగ్యం రాబోతున్నటువంటి దేవుని యొక్క నివాసంలోనికి మనందరం వెళ్ళబోతున్నాం గనక ఈ అడ్డతెరని తొలగించబడుతుంది మనము దేవుడు కలుసుకోబోతున్నాం ఇది వింతైన కార్యంగా కనబడుతుంది ఈ మూడు అంశాలు ఎలాగైతే తెరలో కనబడుతున్నాయో ఈ మూడు అంశాలు కలిగిన చిత్రమైన విచిత్రమైన వింతైన కార్యమే దైవ సన్నిధి ఉన్నది ఇంకోసారి మీకు చెప్తున్నాను ఏంటండి చిత్రము ఏంటండి విచిత్రము ఏంటండి వింత అని అనుకుంటున్న సూర్యుని యొక్క కిరణాలు పుష్పాలకు ఎలాగైతే రంగులద్దునో ఆ యొక్క రంగులు ఎలాగైతే రంగురంగు పుష్పాలు సూర్యుని కిరణాల్లో నుంచి రంగులు వచ్చి ఎంత చిత్రంగా ఉందో ఎంత విచిత్రంగా ఉందో ఎంత వింతగా కనబడుతుందో ప్రభు యొక్క సన్నిధిలో కూడా ఈ వింతైన కార్యములు ఉన్నాయి ఏంటండి రంగులు ఏంటండి చిత్రకాని పని ఏంటండి విచిత్రము ఏంటండి వింత అంటే ఈ అల్లిక పనిని గురించి నేను మీతో చెప్తున్నాను ఒకటి ప్రార్థన రెండోది వాక్యము మూడోది దైవధ్యానము నాలుగోది పరిశుద్ధాత్మ నింపుదల ఈ నాలుగు రంగులు ఎలాగైతే ఆ ఇమర్చబడి అల్లబడిందో ఈ నాలుగు అంశాలు మీ జీవితంలో ఉన్నాయా లేవా మిమ్మల్ని పరీక్షించుకోండి ఈ నాలుగిటితో అల్లడం మొదలు పెట్టండి రోజు కూడా ఆ నాలుగిటిలో కూడా మీరు అల్లిక మొదలుపెట్టినట్లయితే మొదలు మొదలుపెట్టినట్లయితే చిత్రమైన విషయాన్ని చూడగలుగుతారు విచిత్రమైన కార్యాలు మీరు గమనించగలుగుతారు వింతగా లోకానికి దేవుడు మిమ్మల్ని ఉంచుకోబోయి ఉన్నారు కాబట్టి ప్రార్థనలో శక్తి ఉన్నది వాక్యములో శక్తి ఉన్నది దైవ ధ్యానములో శక్తి ఉంది పరిశుద్ధాత్మలో శక్తి ఉంది ఈ యొక్క శక్తే వింతైనదై ఉన్నది విచిత్రమైనది ఉంది ఇదే అల్లిక పనిగా చిత్రకాని పనిగా వారు అల్లినట్లుగా ఈ రోజు నుండి మీ ఆత్మీయ జీవితాన్ని ఒక తెరవలే ప్రభు కొరకు అల్లడం ప్రారంభిద్దాము ఈ తెరలు చెబుతున్నటువంటి సందేశాన్ని ఏంటో మరొకసారి మనం అందరం కూడా విందాము ఈ అడ్డతెరలు ఏం చెప్తున్నాయంటే చిత్రకారుని పనిగా చేయాలి అని చెప్తున్నాయి ఈ అడ్డతరలు ఏముంటున్నాయంటే మనకు చెప్పే అంశం ఏంటంటే ఇవన్నీ కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే ఈ అడ్డతెర అడ్డుకుంటుంది ఎవరంటే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు గనక దేవుని చూడాలంటే దేవునితో మాట్లాడాలంటే ఆయనతో సహవాసం చేయాలంటే ఎలాగబడితే వెళ్ళడానికి వీల్లేదు అని ఈ అడ్డతెర అడ్డుకునేదై ఉన్నది నిన్ను నీవు పరీక్షించుకో నిన్న ప్రభు రక్తంతో కడిగి శుద్ధీకరించుకో అని అడ్డతెర మనల్ని మనం పరీక్షించుకోమంటుంది తయారవు అంటుంది సరైన రీతిగా తయారవు అని తెరలు మనందరికీ బోధిస్తున్నాయి తర్వాత ఈ తెరలు చెప్పే సందేశం ఏంటంటే ప్రభువునకు అప్పగించుకో నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకో గనక ప్రభువును అప్పగించుకో అని ఆహ్వానం పలుకుతున్నాయి ఈ అడ్డతెరలు చేసేటువంటి తెరలు చేసే అంశం ఏంటంటే ఆహ్వానాలు పలుకుతున్నాయి నిన్ను ప్రభునకు అప్పగించేసుకో ఆయనే నిన్ను కడుగుతారు ఆయనే నిన్ను శుద్ధి చేస్తారు ఆయన నీకు బొద్దులుగా పాపరిహారార్థ బలిగా ఆయన వధించబడిన గురి ఉన్నారు నీ స్వంత శక్తితో స్వంత బుద్ధితో ప్రభుని చేరుకోలేవు ప్రభుని కలుసుకోలేవు గనక ప్రభుని కలవాలంటే ప్రభుని చేరాలంటే ఉత్తమ స్థలములో ప్రభుతో సహవాసం కావాలంటే ఈ రోజున ప్రభునకు ఆహ్వానించు ప్రభునకు అప్పగించుకో అనే ఆహ్వానాన్ని ఈ తరలన్నీ కూడా పలుకుతున్నాయి ఈ తెరలన్నీ కూడా అంటున్నాయి అడుగు ఈరోజు నా పరిశుద్ధ స్థలంలో కెలబోతున్నావు గనక అడుగు ప్రభుని ఏం కావాలని అడుగు ఈరోజున నీ ఇబ్బంది ఏంటో నీ కష్టం ఏంటో అడుగు ఆయన్ని ఆయన నీకు ఇస్తాడమ్మా ఏం పర్వలేదు నీ మనసులోని విషయాలన్నీ కూడా ఆయన్ని అడుగు అడుగుడి ఈబడినట్లుగా ఆయనకి ఏది అడిగినా అది ఇచ్చే దేవుడై ఉన్నాడు గనక అడగండి అని యొక్క తెరలన్నీ కూడా మనకు ఆహ్వానాన్ని అందిస్తున్నాయి అలాగే ఆయన అన్ని ఇస్తారు నీదేం కావాలని కోరుకున్నా దేవుని దగ్గర ఏం కావాలని కోరుకున్నా ఆయన ఇచ్చే దేవుడు నా నా మమ్మన నన్ను ఏమడిగినా ఏమైనా అడగండి లోక సంబంధమైనా పరలోక సంబంధమైనా చిన్నవైనా పెద్దవైనా ఏదైనా అడగండి మీ కుటుంబ సంబంధమైనా లేక దైవికమైనా సరే ఏదైనా పరిశుద్ధాత్మ సంబంధమైన వరములు కానీ ఏది అడిగినా సరే నేను ఇస్తానంటున్నారు ఆయన కాబట్టి అడగండి ప్రభు దరికి వెళ్ళండి అని ఈ తెరలన్నీ కూడా మనకు అందించే సందేశమై ఉన్నాయి కాబట్టి ఈరోజు నీ తెరలేం చెప్తున్నాయంటే అన్నీ కలిగి వారులారా ప్రభు దగ్గరికి వెళ్ళి అన్నీ తీసుకొని రండి గనుక ఆయన దగ్గరికి వెళ్తున్నారంటే ఆయన అన్ని కలిగిన వాడు ఆయన కలిగినవన్నీ నీకు ఇస్తారు కనుక నిన్ను నీవే అలా సిద్ధపరచుకొని వెళ్ళి ఆయన కలిగినవన్నీ కూడా నీకు అందుకో అని చెప్పేసి అంటున్నాయి ఈ తెరలు చెప్పేటువంటి మరొక అంశం ఏదనగా అపాయం ఉంది జాగ్రత్త అపాయం కూడా ఉంది సరైన రీతిగా తయారవ్వకుండా నేను భక్తిగా ఉన్నాను అనుకుంటూ అంతరంగములో భక్తి లేకుండా పైకి మాత్రమే దేవుని బిడ్డగా కనబడతా లోపల దేవుని బిడ్డగా కాకుండా వేషధారణతో అలాగున్నట్లయితే మనుషులను మోసగించుట దేవుని మోసగించుట నిన్ను నీవే మోసగించుకుంటా అలాంటి జీవితముతో ఉన్నావంటే ఇది భయంకరమైన స్థితి జాగ్రత్త అపాయం అక్కడ ఉంది ఎలా పడితే అలాగా అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుందరికి వెళ్ళలేవు అపాయం పొంచుంది అని మనందరిని కూడా ఉన్నది ఈ యొక్క తెరలు చెప్పేటువంటి మనకిచ్చే సందేశం ఏంటంటే పద్ధతి నేర్చుకొనండి పద్ధతి ప్రకారం నడవండి దైవికమైన దేవుడిచ్చేటువంటి ఆ పద్ధతి ప్రకారం మనందరం కూడా నడవలసిన వారమై ఉన్నాము ఆయన పద్ధతుల ప్రకారం నడవగలిగినట్లయితే అప్పుడు దేవుని యొక్క సంకల్పం ఏంటో దేవుని యొక్క మనస్సు ఏంటో నీకు అర్థమవుతుంది గనక అవకాశం ఇచ్చారు కనుక యేసు ప్రభు యొక్క సిలువ మరణం ద్వారా ఈ అడ్డతరని తొలగించబడింది గనక అవకాశం వచ్చింది కనుక ఎందుకు బయట ఉంటారు ఆవరణం బయట ఉన్న ర ఆవరణంలోకి రండి ఆవరణములోకి వచ్చిన వర్లరా పరిశుద్ధ స్థలములోకి రండి పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన వర్లరా అతి పరిశుద్ధ స్థలములో దేవుని సన్నిధిలోకి రండి అనే ఆహ్వానం పలికేవి ఈ యొక్క తెరలై ఉన్నాయి కాబట్టి రోజున ఏంటండి ఈ చిత్రకాని పని అంటే ఒకటి దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని పట్టుకున్నట్లయితే వాక్యశక్తి ఉన్నది ఆ తర్వాత దేవుడు మీకు జ్ఞానాన్నిచ్చారు జ్ఞానశక్తి ఆ తర్వాత మనందరం కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నట్లయితే పరిశుద్ధాత్మ శక్తిని వారై ఉన్నారు కాబట్టి వాక్యం వింటున్న వర్లరా శక్తితో పరిశుద్ధాత్మ శక్తితో ధ్యాన శక్తితో ఈ విచిత్రమైనటువంటి ఈ శక్తి మనలోకి వచ్చినట్లయితే ఆ శక్తి కలిగి చెయ్యండి ఇదే నా సలహా బైబిల్ చదివినా ప్రార్థన చేసినా దేవాలయానికి వెళ్ళినా ప్రతి దినము కూడా దేవుని కొరకు ఏ పని చేసినా ఆసక్తి కలిగిన వారిగా చేయండి ఇదే తయారొగుట ఈ తయారగుడమే తెరలన్నీ కూడా మనకు చెప్పే సందేశమైనది ఈ తెరలు చెప్పిన ఉపదేశము ఏమనగా ఒక హెచ్చరిక ఇందాక మనం విన్నట్లుగా కెరూబులు ఉన్నాయి జాగ్రత్త పరలోకములో ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఆ యొక్క జీవవృక్షమును తినకుండా ఏదైనా తోటలో కెరూబులు కాపలా పెట్టినట్లుగా జాగ్రత్త కెరువులు కాపలా ఉన్నాయి ఇక్కడ దేవుని యొక్క దోతలు కాపలా కాస్తున్నాయి నీ అంతరంగాన్ని చూడగలుగుతాయి జాగ్రత్తగా ఉండు తయారవకుండా ఉంటే జాగ్రత్త అని హెచ్చరిక తెలియజేస్తున్నాయి అలాగొచ్చినట్లయితే అడ్డుగా ఉంది ఈ అడ్డు తెర అలా కాకుండా సిద్ధపడి వచ్చినట్లయితే ఉన్నాయి నీకు దారి చూపించేవి ఉన్నాయి ప్రభునితో కనబడి మాట్లాడుతుంటే అతి పరిశుద్ధ స్థలములో దేవుని సన్నిధిలో ప్రభుని కనబడి మాట్లాడుతుంటే ఈ తెరలేని సాక్ష్యంగా ఉన్నాయి గనక ఒక సాక్షిగా ప్రభు కొరకు సాక్షిగా జీవించు అని తెరలన్నీ కూడా మనందరికీ ఇస్తున్నాయి వాక్యం వింటున్న ప్రియ స్నేహితులైన వర్లరా ఏ రీతిగా ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలంటే ఆ యొక్క తెరలను దాటుకొని వెళ్ళాలో ఆ తెరలే తయారైన వారికేమో ఆహ్వానాన్ని పలుకుతున్నాయి తయారు కాని వారికేమో అడ్డుగా నిలబడుతున్నాయి ఆ తెరలుకున్న రంగులు ఆ తెరలకున్న అల్లిక ఆ తెరలోని చిత్రకారుని పని ఏ రీతిగా కనబడుతుందో ఈ చిత్రమైన దైవ సన్నిధిలోకి రండి ఈ చిత్రమైన దైవ ధ్యానములోకి వెళ్ళి కూర్చోనండి అప్పుడు ఆ వింతేంటో ఆ విడ్డూరం ఏంటో ఆ చిత్రం ఏంటో ఆ అల్లికేంటో మీరు అందరికీ కూడా గమనించబడుతుంది కాబట్టి చిత్రమైనటువంటి ఈ అల్లికను ఈ రోజు నుండి ప్రారంభించండి మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకోనండి దేవుని కొరకు ఉపయోగకర పాత్రగా ఉండండి అట్టి ధన్యతా కృప తండ్రి అనుగ్రహించును గాక ఆమె దయానిధువైన మా తండ్రి విత్తబడిన వాక్యమును ప్రతి అంతరంగములో స్థిరపరచండి ఏ రీతిగా ప్రభు వారు అల్లిక పనిగా చేశారో ఆ తెల్లని కూడా మా అంతరంగమును కూడా ప్రభు కొరకు ఒక అల్లిక పనిగా చేసి ఈ చివరి దినాల్లో తండ్రి ఒక చిత్రమైన కార్యంగా విచిత్రమైన వారంగా వింతైన వారంగా దేవుని చూపించగలిగిన వారంగా ప్రతి అల్లిక ప్రతి రంగు అలాగే ప్రతి ఉపకరణము యేసు ప్రభుని చూపించినట్లుగా మేమందరం కూడా నాయన ఒక్కొక్కరు ఒక విధమైన రూపంలో ప్రభుని చూపించగలిగిన స్థితి మా అందరికీ దయచేయండి వెత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి పలింపచేసి మీ నామ ఘనత కొరకు వాడుకొని త్వరగా రానయున్న ఏసు నామము వేడుకుంటున్నాము తండ్రి అమెండి మన ప్రభు యేసు క్రీస్తు వారి కృపయు సరైన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడల్లప్పుడు సదాకాలము నిత్యము చూడైంది రోంగా ఆమె మరొకసారి అందరికీ మరణాట